హలో నమస్తే అండి, స్వస్రాస్ హోమ్కి స్వాగతం. ఈ వీడియోలో రవ్వ పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1/2 టీ కప్పు పెసరపప్పు తీసుకుని బాగా కడిగిన తర్వాత మెత్తగా కాకుండా పప్పులుగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టీ కప్పు బొంబాయి రవ్వ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు బెల్లం వేసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకొని బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం పాకం ఏం అవసరం లేదండి. బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తరువాత వేరొక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు వాటర్, 3 కప్పుల పాలు పోసుకొని మరిగించుకోవాలి. కావాలంటే మీరు 4 కప్పులు పాలు తీసుకోవచ్చు. పాలు మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. రవ్వ ఉడికిన తర్వాత ఉడకబెట్టిన పెసరపప్పు వేసుకొని కలుపుకోవాలి. తరువాత వడకట్టి పెట్టుకున్న బెల్లం పాకాన్ని అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఎంతో టేస్టీ రవ్వ పొంగలి రెడీ అయిపోయింది. ఈ రవ్వ పొంగల్ని దేవునికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రవ్వ పొంగల్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.